హై వ్యూయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సముద్రాలు చాలా ప్రశాంతంగా ఉన్న ఒక్కసారి విలయ తాండవం చేస్తే మనల్ని అంతం చేసేస్తాయి కొన్నిసార్లు జరిగే వాటికి వైజ్ఞానికుల దగ్గర కూడా సమాధానం ఉండదు వాటిని మనం చమత్కారాలుగా అసామాన్య ఘటనలుగా చెప్పుకుంటాం మరి ఈ వీడియోలో సముద్రంలో జరిగిన కొన్ని వింత విషయాల గురించి తెలుసుకుందాం మరి స్కిప్ చేయకుండా చూద్దామా పైరోజోమ్ రెండు వేల పదమూడులో కొంతమంది డైవర్స్ సముద్రంలో తిరుగుతుండగా పైపు లాంటి ఒక విశాల ఆకృతి కనిపించింది ఈ ఆకృతి ఒక జీవిది ఈ జీవి పేరు పైరోసామ్ ఇది ఒక యునికాన్ ని చూసినట్లు ఉంటుంది అందుకే దీనికి యూనికాన్ ఆఫ్ ది సీ అని పేరు పెట్టారు దీని పొడవు తొంభై ఫీట్స్ దీని బాడీ వేల సంఖ్యలో జీవుల కలయికలతో తయారు చేసి ఉంటుంది ఇలా ఒక విశాల జీవిగా మారుతుంది పూర్తిగా ఈ జీవి నీటిని తనలోకి తీసుకుని ఫిల్టర్డ్ నీటిని బయటికి వదులుతుంది సర్కిల్స్ ఆన్ ద ఓషన్ బెడ్ భూమిపై చాలా ఆకారాలు కనిపించాయి వాటి రహస్యాలను కనుక్కోవడం అంత సులభం కాదు అయితే ఇసుకలో తయారు చేసినటువంటి సర్కిల్స్ భూమిపై కాకుండా సముద్రం లోపల కూడా కనిపించాయి జపాన్లోని సముద్రంలో ఈ ఆకారాన్ని చూశారు ఈ సర్కిల్స్కి మిస్టరీ సర్కిల్స్ అని పేరిచ్చారు రెండు వేల పదకొండు వరకు ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేశారు కానీ ఈ కళాకారుడు దొరకలేదు అయితే అలా సడన్గా ఒక చిన్న చేప ఈ ఆకృతుల్ని నిర్మిస్తూ కెమెరాకి చెక్కింది దాని చిన్న రెక్కలతో మట్టిని తోస్తూ ఈ ఆకృతులను నిర్మిస్తోంది ఇవి ఈ విధంగా సర్కిల్స్గా మారుతాయి ఈ విధంగా నిర్మించడానికి ఏడు నుంచి తొమ్మిది రోజుల సమయం పడుతుంది వర్ల్పూల్ మీరు చాలా వాటిని సముద్రంలో మునిగిపోతూ సుడిగుండంలాగా రావడం చూసి ఉంటారు కదా ఈ సుడిగుండం దానికి దగ్గరగా వచ్చే అన్నింటినీ లోపలికి లాగేసుకుంటుంది దీనికి కారణం రెండు వైపుల నుండి వచ్చే అలల కారణం ఈ విధంగా జరుగుతుంది ఆ అలల బలం వల్ల మెయిల్స్ట్రామ్స్ ఈ శక్తి తనలోనికి దీనిలోకి లోపలికి లాగి ఈ విధంగా చేస్తుంది చెరువుల్లో ఇవి చాలా ఎక్కువగా కనిపిస్తాయి అలాగే సముద్రంలో కనిపించే ఈ సుడిగుండాలు పెద్దగా ఉంటాయి ఆకారంలో అలాగే పెద్ద పెద్ద షిప్స్ని తనలోకి లాగి తీసుకెళ్తుంది మరి ఇలా లాగడం వల్ల చాలా మంది ప్రాణాలు పోతాయి అలాగే ఈ వలలో చిక్కితే అందరి ప్రాణాలు పోతాయి తప్పించుకోలేని పరిస్థితుల్లో స్ట్రైప్డ్ ఐస్బర్గ్ ఆస్ట్రేలియా గురించి ఆలోచిస్తే ఎటు చూసిన విశాలమైన మంచు కొండలు మాత్రం కనిపిస్తాయి కానీ ఇక్కడ నీలి రంగు మరియు తెలుపు రంగు అద్భుతమైన మంచు కొండలు మీకు కనిపిస్తాయి వీటిని స్ట్రైప్డ్ ఐస్బర్గ్స్ అని అంటారు ఈ ఆస్ట్రేలియాలో మంచు పడుతుంటుంది అలాగే తిరిగి కరుగుతుంది మళ్ళీ మంచుగా మారుతుంది ఇలా పోయి నీటి మధ్య తెల్లని మంచు ఇలా చేరి అవి ఎంత అందంగా ఉంటాయో అద్భుతంగా కనపడతాయి అంటే చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అనమాట అలాగే వ్యర్థ పదార్థాలు ఈ నీటిలో కలవడం వల్ల కూడా ఈ విధంగా జరుగుతుంది మరి ఇది చాలా దుర్లభంగా మరియు అసామాన్యంగా కనిపిస్తుంది ఈ విధంగా ఎన్నో వింతలు సముద్రాల్లో కనిపించాయి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు మాకు తెలపండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి